బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఎన్నికల సమయంలో నమోదైన అల్లర్ల కేసులతో పాటుగా ఈవీఎంల ధ్వంసం కేసులో కూడా పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఎస్పీ ఆఫీస్కి అయితే పిన్నెల్లిని తీసుకెళ్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరెస్ట్ అయిన తొలి వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇక దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక 2 దశాబ్దాలుగా మాచర్లపైన పట్టు సాధించారు. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం చేసి దేశవ్యాప్తంగా చర్చనీయ అంశమయ్యారు. ఇక వైఎస్ జగన్ కి దగ్గర వ్యక్తుల్లో పిన్నెల్లి కూడా ఒకరు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని అయితే పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం నషాపేట ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక ఈ రోజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఈ పరిణామం చోటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈవీఎం ధ్వంసం కేసు, అలానే కారంపొడి రూరల్ సిఐ పై దాడి కేసు, అలానే తెలుగుదేశం పార్టీ ఏజెంట్కి సంబంధించినటువంటి దాడి కేసు, ఇలా మొత్తం 4 కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిందితులుగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా కోర్టులో బెయిల్ పిటిషన్ ఉన్న నేపథ్యంలో కోర్టు ఆంక్షల మధ్యంతర బెయిల్పై బయట ఉండడం జరిగింది. కానీ ఈ రోజు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నషాపేట ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చినటువంటి కూడా పరిస్థితి ఉండడం జరిగింది. మరి కాసేపట్లోనే పోలీసులు అధికారికంగా పిన్నెల్లి అరెస్టును కూడా ప్రకటించే అవకాశం కూడా కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సత్యంసనీయమైనటువంటి ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి అరెస్ట్ కావడంతో పిన్నెల్లికి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. అంటే దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, మరలా పోటీలో ఉన్నట్టు వ్యక్తి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుగా ఉండడం జరిగింది. అలానే తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల పేరు కూడా దాడి చేసిన కేసులో కూడా నిందితుగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత చకచకా పనులు కూడా గడిచిపోతున్నటువంటి పరిస్థితుంది. పిన్నెల్లిని అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు మరి కాసేపట్లోనే అధికారికంగా అరెస్టు కూడా చూపించడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే కోర్టులో ఈ రోజు మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచే పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా చూస్తే పల్నాడు జిల్లాలో జరిగినటువంటి దాడులు, అలానే పల్నాడు జిల్లాలో జరిగినటువంటి రచ్చకు పిన్నెల్లే కారణమైన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు తీర్పు తర్వాత పిన్నెల్లిని అదుపులో తీసుకోవడంతో భారీ పోలీస్ బందోబస్తు కూడా ఎస్పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే పిన్నెల్లి మీద ఉన్నటువంటి 4 కేసులకు సంబంధించి కూడా నిందితుగా ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత తదనంతరం జరిగినటువంటి పరిణామాలు చూసినట్లయితే కనుక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రత పెంచినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, అలాగే ఇప్పుడు నెక్స్ట్ మరి వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు అంటే పిన్నెల్లికి సంబంధించి? అంటే ఇప్పటి వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణ షరతులతో నషాపేటలో ఉన్నటువంటి పరిస్థితుంది. ఇప్పుడు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ కోణంలో కేసులు నమోదు చేశారు, టార్గెట్ చేశారంటూ కూడా ఆరోపణ వినిపిస్తుంది. ఇప్పుడు పిన్నెల్లి అరెస్టు తర్వాత వైసీపీ వాయిస్ ఏ విధంగా వినిపిస్తున్నది, వైసీపీ ఎటువంటి స్టెప్ తీసుకున్నదని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే గతంలోనే 144 సెక్షన్ అమల్లో ఉంటాము, పోలీసులు వైసీపీ ఇళ్ల వద్ద బందోబస్తు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు పిన్నెల్లి అరెస్టు తర్వాత జరిగే పరిణామాలు కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలానే వైసీపీ పార్టీ ఎటువంటి ప్రశ్నలు చేస్తున్నట్టు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనుక ఉంది. రైట్, అయితే ఇంతకు ముందుకు ఈవీఎం ధ్వంసం తర్వాత అయితే పిన్నెల్లికి సంబంధించి అయితే పారిపోవడం జరిగింది పిన్నెల్లి. అయితే దీనికి సంబంధించి మరి నెక్స్ట్ పిన్నెల్లి ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందంటారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత ఇప్పటి వరకు మీడియా ముందు కూడా మొక్క చాటేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన తనకు సంబంధించినటువంటి అనుచరులు కానీ వాళ్ళు కానీ ఇప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం లేకుండా ఉండడం జరిగింది. అంటే ఈ కేసులు 4 కేసులు బలమైనగా నమోదైన నేపథ్యంలో ఆయన తదనంతర పరిస్థితుల్లో అంటే అరెస్టు తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఎటువంటి వాయిస్ ఉంటుందో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్ కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కోసం కూడా పోలీసులు భారీగా గాలింపు చర్యలు అయితే చేపడటం జరిగింది. రైట్, ఇక వైసీపీకి సంబంధించి అయితే ఫస్ట్ అరెస్ట్ ఎమ్మెల్యే అయితే మాజీ ఎమ్మెల్యే అయితే ఇప్పుడు రామకృష్ణారెడ్డి అనే చెప్పుకోవచ్చు. అయితే మరి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఇప్పుడు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్టే అనుకోవచ్చు అంటారా?
అంటే ఇప్పటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టు బెయిల్ పిటిషన్ ఉన్న నేపథ్యంలో షరతులతో కూడినటువంటి బెయిల్తో నషాపేటలోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత అక్కడ నషాపేట పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ఇప్పటి వరకు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలలో మొదట అరెస్ట్ అయినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ గతంలో వాళ్ళు చేసినటువంటి కార్యకలాపాల ద్వారా కానీ తర్వాత ఎవరెవరిపై ప్రభావం పడతాయని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పిన్నెల్లి అరెస్ట్ అనేది వైసీపీకి ఎదురుదెబ్బగానే భావించాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఎన్నికల సమయంలో నమోదైన అల్లర్ల కేసుతో పాటుగా ఈవీఎం ధ్వంసం కేసులో కూడా పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఆఫీస్కి పిన్నెల్లిని అయితే తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరెస్ట్ అయిన తొలి వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 దశాబ్దాలుగా మాచర్లపైన పట్టు సాధించారు. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం చేసి ఇక దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమయ్యారు. ఇక వైఎస్ జగన్ కి దగ్గర వ్యక్తుల్లో పిన్నెల్లి ఒకరు. రెడ్డిగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకి సంబంధించి అయితే మరిన్ని డీటెయిల్స్ మా డెప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరిన్ని డీటెయిల్స్ అయితే అందిస్తారు. వెంకట్, మాచర్ల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణారెడ్డి అరెస్ట్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆయన ఆల్రెడీ 4 కేసులు ఉన్నాయి, దీనికి సంబంధించి హైకోర్టు కూడా బెయిల్ని రద్దు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? రైట్ మమత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వచ్చే వచ్చేప్పటికైతే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఆయన కొన్ని కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు గత కొన్ని రోజులుగా. ఎలక్షన్ అయిపోయిన జరుగుతున్న రోజు నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆయన మీద 4 నుంచి 5 కేసులు నమోదాయి. ప్రధానంగా అందులో ఈవీఎం ధ్వంసం కేసు ఒకటి, అట్ ద సేమ్ టైం సెకండ్ టైం ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన మాచర్ల పరిధిలో కారంపూడి కానీ లేదంటే మాచర్ల సిటీలో కానీ జరిగిన కొన్ని అల్లర్లకు సంబంధించినటువంటి కేసులో కూడా ఆయనతో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి మీద కూడా కేసులు నమోదు చేశారు. అవి కాకుండా పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళతో దుర్భాషలాడటం అదొక కేసు, ఇంకో కేసు, మొత్తం 4 కేసులు ఆయన నమోదాయి. వీటికి సంబంధించినటువంటి కేసు ఆయన విచారణ ఎదుర్కొంటూ ఉంటున్నారు. గతంలో అంటే ఎప్పుడైతే అవి జరిగాయి, అంటే ఎప్పుడైతే కేసులు నమోదాయో దానికి సంబంధించినటువంటి న్యాయ ప్రక్రియ కొనసాగుతుండగానే హైకోర్టు కొన్నిసార్లు ఆయనకి బెయిల్ మంజూరు, మధ్యంతర బెయిల్, ముందస్తు బెయిల్ రెండు కూడా మంజూరు చేసింది. కానీ ఆ తర్వాత కూడా బెయిల్ ని సవాల్ చేస్తూ ఏదైతే పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరగడం జరిగింది. ఈరోజు ఫైనల్ విచారణ జరిగింది. సో గతంలో ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయో, ముందస్తు బెయిల్ కావచ్చు, మధ్యంతర బెయిల్ కావచ్చు, ఈ రెండింటిని కూడా కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్ గా ఏదైతే ఆ రెండు అతన్ని అరెస్ట్ కాకుండా కాపాడేందుకు ఉన్నటువంటి ఆ తీర్పుని రద్దు చేయడంతో వెంటనే పోలీసులు చర్యలు దిగారు. వెంటనే ఆయన్ని ఎక్కడున్నారో కనుక్కొని అదుపులో తీసుకోవడం జరిగింది. డైరెక్ట్ గా ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గుంటూరు జిల్లా నర్సాపేట జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆయన్ని రిమాండ్ కి పంపించే, వాళ్ళ కోర్టులో ఆధారపరిచి రిమాండ్ కి పంపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అరెస్ట్ అయినటువంటి తొలి వైసీపీ నేత, తొలి కీలక నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిగా భావించాల్సి ఉంటుంది. వైఎస్ జగన్ కి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఖచ్చితంగా
ఉన్న 20-30 మంది ఎమ్మెల్యేలు కానీ లేదంటే కీలక నేతల్లో ఖచ్చితంగా పిన్నెల రామకృష్ణారెడ్డి ఒకరు ఉంటారు. ఆయన అంత సన్నిహిత సంబంధాలతో ఆయనతో మంచి మిత్రుడిగా వైఎస్ జగన్ సంబోధిస్తూ ఉంటారు ఎక్కడైనా ఉన్నప్పుడు కూడా. సో ఈ కేసు మాత్రం చాలా సెన్సేషనల్ కేసు, ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ఆల్మోస్ట్ మన దేశ అంటే రాజ్య పొలిటికల్ వ్యవస్థని నిర్ణయించేటువంటి ఏదైతే ఎన్నికల ప్రక్రియ ఉంటుందో ఆ ప్రక్రియలో కీలకమైనటువంటి ఈవీఎంలని ధ్వంసం చేయడం అనేది చాలా పెద్ద కేసుగా భావించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి డీసీ ఫుటేజ్ లో కూడా చాలా క్లియర్ గా స్పష్టంగా చూడొచ్చు ఏ స్థాయిలో ఆయన ఈవీఎం పై తన ప్రతాపం చూపించారు, దానికి నేలకేసి బాధ్యం కానీ ఆ తర్వాత ఈ టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లు బెదిరించడం కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మహిళలతో దుర్భాషలాడటం కానీ ఈ విధంగా అన్ని కూడా విత్ సాక్ష్యాలతో ప్రూఫ్తో సహా వీడియోలతో సహా పోలీసుల దగ్గర ఉన్న నేపథ్యంలో ఈ కేసు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది, సివియారిటీ కూడా ఉందని చెప్పుకోవాలి. సో ఈ కేసు ఏ ఎక్స్టెంట్ వెళ్ళిపోద్ది, ఎంత మేరకు శిక్ష పడుతుంది అనేది మాత్రం ఆ ట్రయల్ ప్రాసెస్ లో మనకు అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా గత కొన్ని రోజులుగా అంటే కేసు నమోదైనప్పుడు కూడా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ద్వారా ముందస్తు అదేవిధంగా మధ్యంతర బెయిల్ ఏదైతే ఇచ్చిందో వాటిని అడ్డం పెట్టుకుంటూ బయట తిరుగుతున్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డికి ఎప్పుడైతే కోర్టు హైకోర్టు ఆ తీర్పును గతంలో ఇచ్చినటువంటి తీర్పును డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఈ రోజు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా డిస్మిస్ చేయడం వల్ల పోలీసులు వెంటనే రంగంలో తీయడం జరిగింది, ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు అదుపులో ఉన్నారు, ఆయన మరి కాసేపు నర్సపేట జిల్లా ఎస్పీ కార్యాలయం తరలిస్తారు. ఆ తర్వాత న్యాయ ప్రక్రియ దానికి సంబంధించిన పోలీసు ప్రక్రియ ఏదైతే ఉంటుందో నిందితుని ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఆ తర్వాత ఏ విధంగా ఎటువంటి సాక్ష్యాలు కానీ వాటిని న్యాయమూర్తి ముందు పెట్టాలి, ఆ తర్వాత రిమాండ్ తరలించే రిమాండ్ కోరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. జనరల్ గా ఒక వ్యక్తి అది మామూలు వ్యక్తి కావచ్చు లేదంటేనేమో ఎమ్మెల్యే ఉండొచ్చు సెలబ్రిటీ ఉండొచ్చు, జనరల్ జరిగే ప్రక్రియ అది కాబట్టి అది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక పిన్నెల్లి సోదరుడు వెంకటరామరెడ్డి పరాధిలో ఉన్నారు ప్రస్తుతం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇద్దరు బ్రదర్స్ కూడా చాలా మాచర్లలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వ్యక్తులు, ఆల్మోస్ట్ 20 ఏళ్లుగా మాచర్లపై తమ పత్రాన్ని కొనసాగించారు, కొంత అవినీతి ఆరోపణలు కూడా తీవ్రంగా ఎదుర్కొన్న పరిస్థితి. సో అటువంటి ఇద్దరులో పెద్ద అన్న అరెస్ట్ చేయరు, పిన్నెల్లి వెంకటరామరెడ్డి ప్రస్తుతం పరాధిలో ఉన్నారు, ఆయన్ని కూడా పట్టుకునేందుకు ఆయన పైన కూడా కేసులు నమోదాయి, ఇద్దరి మీద కూడా కేసులు నమోదాయి కాబట్టి ఆబ్వియస్ గా ఆయన్ని ట్రేస్ అవుట్ చేయడానికి ఆయన పట్టుకోవడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు మమత. రైట్, అలాగే 4 సార్లు గెలిచారు, 20 ఏళ్లు పాలించారు అయినా కూడా, అంటే ఇక్కడ నెక్స్ట్ పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు, దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఆబ్వియస్ గా కూటమి క్రమం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ అయిన తొలి వైసీపీ కీలక నేత ఇతను కావడంతో మేము ముందుగానే ఎక్స్పెక్ట్ చేసింది అన్నట్టుగానే ఆ భావంలోనే వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైసీపీ చెందిన వ్యక్తులు అందరం కూడా ముందుగానే ఎప్పుడైతే 11 సీట్లకు పడిపోయారో అప్పుడే కొంత ఆ మోడ్ తో ఫిక్స్ అంటే ఈ విధంగా జరిగే అవకాశం ఉంది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా అరెస్టులు కానీ లేదంటే ఇటువంటి దాడులు కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటి కూడా మనం సిద్ధమై ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఆబ్వియస్ గా వాళ్ళు ఇది కక్షపుత్ర రాజకీయం అని చెప్పే బలంగా చెప్పే వాళ్ళు కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పటికీ కొన్ని వ్యాఖ్యలు అంటే ఆయన అరెస్ట్ తర్వాత ఇప్పటివరకైతే వైసీపీ నేతలు ఎవరు బయటకు వచ్చి ఇది కక్షపుత్ర రాజకీయం చెప్పలేదు, వాటి చెప్పే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఈ చర్యలు అంటే ఆ కేసుకి తగ్గట్టుగా ఆ కేసు సివియారిటీని బట్టి చర్యలు ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మమత. పిన్నెల్లి ఆల్రెడీ జగన్ కి అయితే దగ్గరకి సంబంధించిన మనిషి అనేసి అని చెప్పి చెప్తున్నారు, మరి ఆయన ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా దీనికి సంబంధించి? రైట్, ఆబ్వియస్ గా ఎప్పుడైతే ఓటమి చెందారో ఆ తర్వాత 2-3 రోజులకి ఎమ్మెల్యేలతో కలవటం కానీ తర్వాత ఎమ్మెల్యేలు అందరూ ఎవరైతే ఓడిపోయిన ఫస్ట్ దఫదఫలుగా ఎమ్మెల్యేలని కీలక నేతల్ని మాజీ మంత్రులను కలిశారు, ఆ తర్వాత అందరూ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వ్యక్తులు ఆ పార్టీ చెందిన వ్యక్తులు అందరం కూడా కూర్చోబెట్టుకుని మాట్లాడిన పరిస్థితి. ఆ భేటీలో ఆ సమావేశంలో కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా అసెంబ్లీలో కూడా మనం 11 మందితో ఏం చేసే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మన మీద కక్ష కడుతుంది, ఖచ్చితంగా చర్యలు అంటే ఏదైతే కక్షపూర్తి రాజకీయాలు పాల్పడుతుందని స్పష్టంగా ఆయన ముందే చెప్పారు. అంటే వాళ్ళందరినీ మోటివేట్ చేసిన పరిస్థితి అనుకోవచ్చు, ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక దశలో మోటివేట్ చేసినట్టుగానే మనం భావించవచ్చుంది కాబట్టి ఆబ్వియస్ గా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ దాన్ని ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు వస్తాయని ఇప్పటికే వాళ్ళు ఒక మోడ్ లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మేబీ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకునే సరే ఏదైనా అకేషన్ వైజ్ గా ఏదైనా మాట్లాడే తరహాలో ఇంటర్నల్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో అయినా సరే ఇది ఒక కేసు స్టడీగా తీసుకోవాల్సింది. ఆల్రెడీ పిన్నెల్ని అరెస్ట్ చేస్తారు, ఇక మన ముందు కొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది మంచిదని అని చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే గట్టి చర్యలే తీసుకున్నట్టుగా తెలుస్తోంది, అంటే పిన్నెల్లి పిటిషన్ అయితే దాఖలు చేశారు, అయితే ఆల్రెడీ రిజెక్ట్ అయినా కూడా తర్వాత మళ్ళీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరి పోలీసులు కూడా కొంచెం ఎక్కువ అనే దృష్టి పెట్టారు, అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు?
రైట్ ఆబ్వియస్ గా అరెస్ట్ అయిన తర్వాత అంటే ఇంతకు ముందు జస్ట్ ముందస్తు అంటే అరెస్ట్ కాకముందే ముందస్తు మధ్యంతర బెయిల్స్ అప్లై చేస్తున్నారు కాబట్టి వాటికి ఈయన తరపున సాక్ష్యాలు లేదంటేనేమో వాదనలు బలంగా ఉండటం వల్ల వాటికి అనుమతించింది. ఇప్పుడు ఈ ట్రయల్ ప్రాసెస్ లో ఇప్పుడు అవన్నీ కరెక్ట్ కాదని చెప్పి డిస్మిస్ చేసింది కాబట్టి దాన్ని పోలీసులు మళ్ళా రంగంలో దిగేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ ప్రాసెస్ లో కూడా ఆబ్వియస్ గా మళ్ళీ అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళటం లేదంటే బెయిల్ అప్లై చేసుకోవటం ఈ ప్రాసెస్ ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఆయన సంబంధించిన న్యాయవాదులు మళ్ళీ మరోసారి హైకోర్టును అప్రోచ్ అవ్వటం బెయిల్ కోసం ప్రాసెస్ దాన్ని దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ అల్టిమేట్ గా సాక్ష్యాధారాలను బట్టి ఆ వాదనలను బట్టి మళ్ళా హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది, ఆ వేసిన బెయిల్ పెట్టిన కొట్టివేస్తుందా, ట్రయల్ ప్రాసెస్ మాత్రం అయితే సుదీర్ఘంగా సరిగే కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. బట్ బెయిల్ ఈ కేసులో ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ, అటువంటి ఎన్నికల సంస్థ నిర్వహించే ప్రక్రియ పైన దాడి జరిగినట్టుగా భావిస్తారు కాబట్టి కేసు కొంత సివియారిటీని సంతరించుకునే అవకాశం ఉంది కాబట్టి దాని బెయిల్ ప్రాసెస్ కానీ ఆ న్యాయ ప్రక్రియ కానీ చాలా కొంత లాంగ్ సుదీర్ఘంగా ఉండే అవకాశం అనేది కనిపిస్తుంది. మమత రైట్, అలాగే మాచర్లలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు, అంటే 4 సార్లు గెలిచాడు కాబట్టి ఆయన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ లేకపోతే మిగతా ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ కొంత ప్రభావం ఉన్న నేత కాబట్టి ఆబ్వియస్ గా ఆయనకి ఫాలోవర్స్ కానీ ఆయన పార్టీ కేటర్ కానీ కొంచెం బలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 2009 మొదటిసారి జరిగారు, ఆ తర్వాత 2012 బై ఎలక్షన్ ఒకటి జరిగింది, బై ఎలక్షన్ లో కూడా గెలిచారు, 2014 కూడా గెలిచారు, 2019 కూడా గెలిచారు, ఆబ్వియస్ గా వరుసగా 4 సార్లు గెలిచారు కాబట్టి ఆల్మోస్ట్ 15 సంవత్సరాలుగా పైన అక్కడ ఉన్నారు కాబట్టి కొంత బలంగా ఉండే కేటర్ కానీ వైసీపీ కేటర్ కానీ లేదా అభిమానులు కానీ ఉంటారు. సో ఆబ్వియస్ గా కొంత రిపల్షన్ తమ నేతను అరెస్ట్ చేశారనే ఒక భావోద్యోగం బయటకు వచ్చేసి కొంత ధర్నాలు కానీ అటువంటి చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం ఆచరణలో అయితే అక్కడ ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే కొంచెం ఆ పార్టీ బలంగా ఉంటుందో అక్కడ కొంత ఆందోళన చేసిన పరిస్థితి ఉంది కానీ వాటిని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇప్పటికే రంగంలో దిగారు, ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి వాటిని కంట్రోల్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మమత. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఎన్నికల సమయంలో నమోదైన అల్లర్ల కేసుతో పాటుగా ఈవీఎం ధ్వంసం కేసులో కూడా పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఆఫీస్కి పిన్నెల్లిని తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరెస్ట్ అయిన తొలి వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇక దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2 దశాబ్దాలుగా మాచర్లపైన పట్టు సాధించారు. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం చేసి దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమయ్యారు. ఇక వైఎస్ జగన్కైతే దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో పిన్నెల్లి కూడా ఒకరు.